రెండు సెపరేట్ గా రాయాలని విజ్ఞప్తి. ఒకటి చంద్రబాబు గారి మీద అయితే, రెండోది కేంద్ర ప్రభుత్వము బీజేపీ తెలంగాణ పట్ల చూపుతున్న వివక్ష. సో ఈ రెండింటిని కొంచెం సెపరేట్ చేసి చూపాలని, రెండింటిని కలపొద్దని వినతి. నిన్న గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖమ్మంలో చేసినటువంటి షో చూస్తూ ఉంటే ఎట్లా ఉందంటే, కూట్ల రాయి తీయనోడట ఏట్ల రాయి తీస్తా అన్నాడట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అభివృద్ధి చేయలేక అక్కడి ప్రజల చేతుల్లో చీత్కారానికి గురైపోయి ఇప్పుడు వచ్చేట్టుగా తెలంగాణను నేను ఎందుకు అభివృద్ధి చేస్తా, ఎంతటేమో చేసినా ఇక దాన్ని ఉద్ధరిస్తా అని చెప్పి ఆయన గారు నిన్న మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాటలు ఎట్లున్నాయంటే, ఒక సామెత ఉంటుంది తెలంగాణలో, చచ్చిపోయిన బర్రెనట పలిగిపోయిన బుడ్డడు పాలిచ్చిందట. గట్లున్నది చంద్రబాబు గారు మాట్లాడింది. అసలు నీకు, నిన్ను ఆంధ్రప్రదేశ్ ప్రజలే నీ పాలన బాగలేదని చిత్తు చిత్తుగా ఓడించి ఎన్నగొడితే గీడి ఖచ్చితంగా నువ్వేమో చేస్తా అని మాట్లాడతావు. అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతం అత్యధికంగా దోపిడీకి గురైందంటే, అత్యధికంగా నిర్లక్ష్యానికి గురైందంటే అది చంద్రబాబు 9 ఏళ్ల పాలనలో జరిగింది. ఎందుకంటే ఇప్పుడే గౌరవనీయులు మా మంత్రివర్యులు చెప్పినట్టు, అది యువతనైతేనేమి, ఉద్యోగులైతేనేమి, విద్యార్థులైతేనేమి, రైతులైతేనేమి, అన్ని వర్గాలను ఈ ప్రాంతానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసినటువంటి వ్యక్తి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మా పిల్లలు, ఆనాటి యువత మాకు ఉద్యోగాలు కావాలని, మా పల్లెలు అభివృద్ధి కావాలని చెప్పి తెలంగాణ యువత అడిగితే వాళ్ళ నక్సలైట్ల పేరిట కాల్చి చంపింది చంద్రబాబు నాయుడు గారు. మర్చిపోయిందా? తెలంగాణ సమాజం మర్చిపోలే, తెలంగాణ యువత ఇప్పటికీ మర్చిపోలే. ఉద్యోగులనేమో మా శ్రీనాన్న చెప్పినట్టు గుర్రాలతో దొక్కిస్తేవి, వాటర్ క్యాన్లతో కొట్టిస్తేవి. విద్యార్థులను, యువతను మా ప్రాంత అభివృద్ధి గురించి, మా ఉద్యోగాల గురించి అడిగితే నక్సలైట్ల పేరు మీద కాల్చి చంపుతీవి. హైదరాబాద్ను ఫ్రీ జోన్ పేరిట మొత్తం హైదరాబాద్ను హస్తగతం చేసుకొని తెలంగాణ నిరుద్యోగ యువత నోట్లో మట్టి కొట్టినటువంటి వ్యక్తివి మీరు. ఇక నేను ఇది చేసినా అది చేసినా ఎందుకంటే ఉద్ధరించినా అని చెప్తే మీ విషయంలో స్పష్టత ఉంది. ఎందుకంటే అప్పుడు అప్పట్లో బిల్ గేట్స్ వస్తే ఆయన స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వస్తే మీరు ఏ రకంగా చెప్పిండ్రో ఆయనే చెప్పాడు కదా, మా దేశంలో అయితే ఇట్లా చేస్తే జైలు వేస్తారని చెప్పాడు ఆయన పైన. మీరు చెప్పే మాటలు గురించి తెలంగాణ ప్రజలకు పూర్తి స్పష్టత ఉంది. నేను ఇది చేసినా, నేను అది చేసినా అని మీరు ఏమైనా చెప్పగలుగుతారు. చంద్రబాబు గారి స్టైల్ ఎట్లుంటుందంటే, పొద్దుగాళ్ళ ఇలా తెల్లారుతుందంటే నా వల్లనే, పొద్దుగాళ్ళ కోడి ఊస్తున్నదంటే నా వల్లనే అని చెప్పినా చెప్తోంది ఆయన. నువ్వు అన్నీ చెప్తావు నువ్వు, ఎందుకంటే ఆ క్లారిటీ ఉంది తెలంగాణ ప్రజలకు. ఆయన గారు నిన్న మాట్లాడుతూ నల్గొండలో ఫ్లోరసిస్ నేనే పారదోలే అంటాడు. ఇంతకంటే పెద్ద జోక్ ఉంటుందే? నల్గొండ గోదాం పాంది ఎవరు అడిగితే చెప్పరా ప్రజలు? ఫ్లోరసిస్ పారదోలింది ఎవరు? ఫ్లోరైడ్ కష్టాలు తెచ్చింది ఒకే ఒక్క నాయకుడు, అది కేసీఆర్. మీరందరూ కూడా ఆ ఫ్లోరోసిస్ పేరు మీద ఓట్లు దండుకున్నారు, ఆ ప్రాంత ప్రజలను మోసం చేసింది. కానీ నల్గొండ ప్రజలకు శాశ్వతంగా ఫ్లోరైడ్ నుంచి విముక్తి చేసింది కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం అని ఆ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. ఆయన ఇంకా నేనేదో రైతులకు చేసినా ఇది కట్టినా అది కట్టి, నువ్వు అన్ని కడితే మరి ఎందుకు తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఎక్కువైనాయి? నీ హయాంలో, నీ హయాంలో అతి ఎక్కువ రైతుల ఆత్మహత్యలు జరిగినాయి చంద్రబాబు గారి హయాంలో. రైతులు ఉచిత కరెంట్ ఇవ్వమని హైదరాబాద్కి వస్తే బషీర్బాగ్ చౌరస్తాలో పిట్టల్లాగా రైతులను కాల్చి చెప్పిన చరిత్ర నీది. రైతులకు ఉచిత కరెంటు కావాలంటే అది సాధ్యం కాదు, బట్టలు ఆరేసుకోవాలని రైతులను అవహేళన చేసిన చరిత్ర చంద్రబాబుది. మీరా రైతుల గురించి మాట్లాడేది? రైతులకు కేసీఆర్ చేసినంత ఎవరైనా చేసినారే? రైతులకు 9 విడతల 57 వేల కోట్ల రైతు బంధిచ్చింది కేసీఆర్. దేశంలో ఎక్కడ లేని విధంగా 5 వేల కోట్లు ఖర్చు పెట్టి రైతు బీమా ఇచ్చింది కేసీఆర్. దేశంలో ఎక్కడ లేని విధంగా నీటి తీరువ బకాయిలు రద్దు చేసి ఉచితంగా నీళ్లు ఇచ్చింది కేసీఆర్. రైతుల ట్రాక్టర్లకు పన్నులు రద్దు చేసి 550 కోట్ల పాత బకాయిలు రద్దు చేసి రైతులకు వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్లకు పన్నే లేదని
రద్దు చేసిన నాయకుడు కేసీఆర్. ఇయాల రైతుల కోసం మిషన్ కాకతీయ నీ హయాంలో బాబు గారు ఉన్న తూములు అలుగులు చెరువులన్నీ ఆగం చేసినాడు. ఆ చెరువులను పునరుద్ధరణ చేసి మిషన్ కాకతీయ కింద 25 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చింది కేసీఆర్. నువ్వు కల్వకుర్తికి నువ్వు కొబ్బరికాయ కొట్ట, రాజశేఖర రెడ్డి మొక్కలు పెట్ట, రాజశేఖర రెడ్డి కొబ్బరికాయ కొట్ట నువ్వు మొక్కలు పెట్ట. మీరిద్దరు కలిసి మహబూబ్ నగర్ ను కల్వకుర్తిని ఆగం పెడితే ఆ కల్వకుర్తిని పూర్తి చేసి మహబూబ్ నగర్ జిల్లాలో 7 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చింది కేసీఆర్. ఎన్ని చెప్పాలి బాబు నీ గురించి? నీ అన్ని మాటలు మై చేతలు. నువ్వు కేవలం ప్రజల్ని మోసం చేసి మభ్య పెట్టే ప్రయత్నం చేసినావు. నీకు ఇవాళ తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల గురించో, ఈ ప్రాంతం గురించో నీకు మాట్లాడే హక్కే లేదు. ఎందుకంటున్నామంటే చంద్రబాబు నాయుడు గారి గురించి ఇప్పుడే మా అజయ్ గారు కూడా చెప్పిండ్రు. ఆయన అసలు ఆయన మాట గుర్తు చేసుకుందాం. 2004లో ఓడిపోయిన ఇంకేమన్నాడు? మేము రైతులకు అన్యాయం చేసినాం, రైతులను నిర్లక్ష్యం చేసినాం కనుకనే ఓడిపోయినామని చెప్పలేసుకున్నావు. మర్చిపోయినావు చంద్రబాబు నాయుడు గారు? వ్యవసాయం దండగా ఐటీ ముద్దు అని చెప్పినావు నువ్వు. నీ నినాదం ఐటీ అందరూ చేసిందేమి లేదు, వ్యవసాయం దండగాను నువ్వు. కానీ అలా వ్యవసాయాన్ని పండగ చేసిండు మా నాయకుడు కేసీఆర్. నువ్వు ఆ వ్యవసాయం గురించి మాట్లాడేది, మీరు ఆ రైతుల గురించి మాట్లాడేది. రైతుల గురించి మాట్లాడే హక్కు నీకు ఉన్నదా బాబు గారు? వ్యవసాయం దండగా అన్న మాటలు మర్చిపోయారా? ఉచిత కరెంటు సాధ్యం కాదన్నది మర్చిపోయినరా? బషీర్బాగ్ చౌరస్తాలో కాల్చి చంపిన ఆనాటి చేదు జ్ఞాపకాలను మేము మర్చిపోలే. మీరు మర్చిపోయిందేమో కానీ తెలంగాణ సమాజం మర్చిపోలేదు. ఎందుకంటే ఇవన్నీ చరిత్ర. నువ్వేదో మాయమాటలు చెప్పి ముసిగేయంగానే అది మరి మర్చిపోయేటువంటి పరిస్థితి లేదు. ఆనాడు నువ్వు చేయలేదా? 2018లో మహాకూటమితో కుట్ర చేసే ప్రయత్నం చేసినావు. కానీ ఆనాడు తెలంగాణ ప్రజలందరూ ఏకమై నీ యొక్క కుట్రలను చిత్తు చేసింది. ఇవాళ కూడా నీ కుట్ర ఏందో అందరికి తెలుసు. బీజేపీతోనే ఆంధ్రాలో పొత్తు పెట్టుకోవాలని ఇదంతా డ్రామా అంటున్నావు. నీ టార్గెట్ ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో ఏమన్నా చేసి పొత్తు పెట్టాలి, నాకేమన్నా బలం ఉన్నదని చూపించాలని ఆ ఖమ్మం బార్డర్లో మీటింగ్ పెట్టుకొని పక్క రాష్ట్రంకి వెళ్ళి మందిని తెచ్చుకొని అది ఏ పార్టీది అనేది కూడా ఇప్పుడే మా అజయ్ గారు చెప్పారు. ఇదంతా ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో పొత్తు కోసం మీరు వెంపర్లాడుతున్నారు, పాకులాడుతున్నారు తప్ప నిజానికి మాకేం భయం లేదు. ఎందుకంటే నువ్వు పోయినసారి మా కూటమి పెడితే నీ దెబ్బకు ఆ కూటమి ఖతమైపోయింది. నువ్వు ఆ కూటమితో చేతులు కలిపితే అందరికీ ఆదికొచ్చింది చంద్రబాబు. రైతులను కాల్చి చంపిన చంద్రబాబు, గుర్రాలతో ఉద్యోగులను కొట్టి తొక్కిచ్చిన చంద్రబాబు, ఓ చాలా ఉన్నాయి. నిజానికి నీతో ఎవరైనా పెట్టుకుంటే వాడు భస్మాసుర హస్తమే. నీతో ఎవరైనా పెట్టుకుంటే భస్మాసురమే, భస్మాసుర హస్తం. సరే మాకేం అభ్యంతరం లేదు, కానీ ప్రజలకు క్లారిటీ ఉంది. నువ్వు కేవలం బీజేపీతో పెత్తు పెట్టుకోవడానికి ఇదంతా ఓ డ్రామా, ఓ నాటకం ఆడుతున్నాం అనేటువంటి విషయం అర్థమైంది. నువ్వు ఏం చేసినా తెలంగాణలో నడవదు. పోయి ఆంధ్రప్రదేశ్లో పనిచేసుకో, 4 ఓట్లనే పడతాయి తప్ప ఈ తెలంగాణలో నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని కథలు పడ్డా ఈడ ఒరిగేదేం లేదు, జరిగేదేం లేదు. నువ్వు ఆంధ్రప్రదేశ్లో చెల్లని రూపాయి తెలంగాణలో చెల్తా, అదే అందులో తెలంగాణకు ద్రోహం చేసిన చంద్రబాబు నాయకత్వంలో చెల్తుందా? ఆంధ్రలోనే చెల్లదని నేను ఎల్లగొట్టి నువ్వు వచ్చి మళ్ళీ గీడెందుకు మాట్లాడితే గీడెట్ల చెల్తావు నువ్వు, నాకు అర్థం కాదు. సో ఇదంతా కూడా ఆయన మొత్తం ఎన్టీఆర్ రా. సరే ఎన్టీఆర్ గురించి బాబు గారికి మాట్లాడే హక్కే ఉండదు వాస్తవానికి. అసలు ఎన్టీఆర్ గారు ఏం చేసిండు, ఎన్టీఆర్ గారు ఎంత కష్టపడ్డాడు, కొద్దో గొప్ప మా నాయకుడు కేసీఆర్ చెప్తుంటాడు. పేదల గురించి ఆలోచించిన నాయకుడు, రూపాయి కిలో బియ్యం తెచ్చిన నాయకుడు ఎన్టీఆర్ గురించి ఇలా కేసీఆర్ గారు అనేక సార్లు ఆయన చెప్పినారు. కానీ అసలు ఎన్టీఆర్ గురించి చంద్రబాబు మాట్లాడటం అంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే పద్ధతి. అసలు ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీ కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారిని ఏం చేసిండో తెలుగు ప్రజలకు తెలియదా? ఎన్టీఆర్ గారు ఒక విలక్షణమైన నేత. ఆయన సంస్కరణల గురించి ఈరోజు కూడా అసెంబ్లీలో కూడా చెప్పినారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కానీ ఎన్టీఆర్ గురించి మాట్లాడే హక్కు ఇలా బాబు గారికి లేదు. అయినా అది చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే కథ. అది రాష్ట్ర ప్రజలకు ఐడియా ఉంది, దేశ ప్రజలకు కూడా స్పష్టత ఉన్నది. సో ఏది ఏమైనా కూడా ఇలా తెలంగాణ ప్రజలు బాబు గారిని నమ్మే పరిస్థితి ఉండదు. ఆయన ఉద్యమ సమయంలో ఏం చేసిండో, ఎప్పుడు ఏం చేస్తాడో, ఏ ఎండకు గొడుగు ఏ రకంగా పడతాడో, ఎట్లా మారుస్తాడో అందరికీ కూడా తెలుసు. ఇంకా జోక్ ఏంటంటే
కరోనా వ్యాక్సిన్ నాతోనే వచ్చిందంటారు, నా వల్లనే వచ్చిందంటారు. ఇంకో పార్టీ వాళ్ళు అంటారు నరేంద్ర మోడీ గారి వల్లనే కరోనా వ్యాక్సిన్ వచ్చిందంటారు. ఇది ఇక గమ్మత్తున్న పాపం, కనిపెట్టిన సైంటిస్ట్ పోయిండు, ఆ కనిపెట్టిన కంపెనీ పోయింది. నా వల్ల వ్యాక్సిన్ అనేది వచ్చిందని చంద్రబాబు, నా వల్ల వ్యాక్సిన్ వచ్చిందని బీజేపీ నాయకులు, ఇక వీళ్ళని ఏమనాలో నాకైతే అర్థమవుతలేదు. సరే వదిలేద్దాం, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. మీరు ఎన్ని చెప్పినా ప్రజలకు మాత్రం చాలా క్లారిటీ ఉంది. తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వం వల్లనే ఇవాళ తెలంగాణ ఏ రకంగా అభివృద్ధి చెందిందో, రైతాంగంలో కానీ ఇవాళ ఏ రంగంలో కూడా తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారింది. తెలంగాణ పథకాలు ఇతర రాష్ట్రాలకు దేశానికి మోడల్గా నిలిచినాయి. ఇతర రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ పథకాలను కాపీ కొట్టి ఇలా వాళ్ళు అమలు చేస్తుంటే ఇది తెలంగాణ ప్రజలకు గర్వకారణం, తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. మిత్రులారా, ఇంకొక అంశం ఉంది, దయచేసి దాన్ని కూడా, చాలా ప్రధానమైనటువంటి అంశం, దాన్ని కూడా సపరేట్గా మీరు కవరేజ్ చేయాలని, ప్రజల దృష్టికి తీసుకుపోవాలని మేము కోరుతా ఉన్నాం. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం కళ్ళాలు ఏర్పాటు చేస్తే అది తప్పు, పంట పొలాలలో రైతులు తమ పండించినటువంటి ధాన్యాన్ని ఆరబోసుకోవడానికి కళ్ళాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, ఆ కళ్ళాలను ఏర్పాటు చేసింది. కానీ ఇలా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఆ కళ్ళాలు నిర్మించడం తప్పు, ఆ కళ్ళాలకు నిర్మించినటువంటి 150 కోట్ల రూపాయలు వాపసు ఇవ్వమని చెప్పి ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం ఇస్తూ ఉంది. నేను అడుగుతున్నా, కళ్ళం కట్టకుండా బిల్లు లేపితే తప్పు, కానీ కళ్ళం కట్టేం తప్పు? వ్యవసాయానికి రైతులు ఏమైంది పాపం, రోడ్ల మీద ధాన్యం ఆరబోసుకుంటా ఉన్నారు. ఆరబోయకుండా పచ్చి ధాన్యం మార్కెట్ తీసుకపోతే రోజుల తరబడి మార్కెట్లలో రైతులు పడిగాపులు గాయాల్సి వస్తూ ఉంది. రైతులు తమ వ్యవసాయ పొలాల్లోనే కళ్ళాలు కట్టుకొని పంట ఆరబెట్టుకొని మార్కెట్కి తీసుకపోతే రైతుకు మంచి ధర వస్తుంది, ఏ రోజుకు ఆ రోజు పంట అమ్ముకొని రైతులు ఇంటికి రాగలుగుతారని చెప్పి తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం కళ్ళాలు నిర్మించింది. కానీ కళ్ళాలు కట్టుడు తప్పు, రైతుల కోసం కళ్ళాలు కట్టరా మీరు? ఇది తప్పు, మీరు డబ్బులు వాపసు కట్టమంటుంది ఇలా బీజేపీ ప్రభుత్వం. ఎందుకు రైతుల మీద మీకు అంత వివక్ష అని నేను అడుగుతా ఉన్నా. ఇదే బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది, చేపల కోసం చేపలు ఎండబెట్టుకోవడానికి కళ్ళాలు కట్టుకోమని పర్మిషన్ ఇచ్చింది. చేపలు ఎండు పెట్టుకోవడానికి కళ్ళాలు కట్టచ్చట, కానీ రైతు కష్టపడి పండించిన పంటకు కళ్ళాలు కట్టే తప్పట. ఇదేం ద్వంద్వ నీతి అని నేను బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నా. ఏ మీకు రైతుల మీద ఎందుకంత కుట్ర, రైతుల మీద ఎందుకంత మీకు వివక్ష, రైతుల మీద ఎందుకంత కోపం అని నేను బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. అరే ప్రతి నిర్ణయం రైతు వ్యతిరేకమే. మీ మేనిఫెస్టోలోనేమో రైతులకు ఆదాయం రెట్టింపు చేస్తామంటారు. ఆదాయం రెట్టింపు చేయకపోతే కానీ రైతుల యొక్క పెట్టుబడి రెట్టింపు చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కింది. డీజిల్ ధర పెంచింది మీరు. ఎకరా దున్నాలంటే ట్రాక్టర్ కిరాయి ఆ రోజు 2000 రూపాయలు ఉండే, ఇవాళ 5000 రూపాయలకి అయింది. అంటే దుక్కి దున్నడానికి డబుల్ అయిపోయింది బీజేపీ పుణ్యమా అని డీజిల్ ధర పెంచితే. ఇవాళ ఎరువుల ధరలు పెంచింది మీరు. వడ్లు కొనమంటే నూకలు బుక్కుమని పరిహాసం ఆడుతుంది. వ్యవసాయానికి ఉపాధి హామీని అనుసంధానం చేయండి మహాప్రభు అని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినా మీరు పట్టించుకోకపోతుంది. బోరు బావి కాడ మీటర్లు పెట్టి